నమస్తే దోశ పిండి మెజర్మెంట్స్ అండ్ ఎలాగ గ్రైండ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపించాను కదా సో అదే పిండితో నేను ఇవాల మీకు దోశలు వేసి చూపిస్తాను ప్లేన్ దోశ కాకుండా ఇవాల నేను మీకు కార్న్ పన్నీర్ దోశ కార్న్ పన్నీర్ మసాలా దోశ చూపిద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైనా కూడా చాలా బాగుంటుంది లంచ్ లో రైస్ అవాయిడ్ చేసి తిందాం అనుకుంటే కూడా కార్న్ పన్నీర్ మసాలా దోశ చేశారంటే కూడా చాలా స్టమక్ ఫిల్లింగ్ ఉంటుందండి అండ్ అలాగే నైట్ డిన్నర్ లో కూడా జనరల్ గా డిన్నర్ లో మనం రైస్ అవి తినం కాబట్టి ఇలాంటి దోశలు వేసుకుంటే స్టమక్ ఫిల్లింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది కార్న్ పన్నీర్ మసాలా దోశ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెథడ్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను సో రెసిపీ స్టార్ట్ చేస్తాను కార్న్ పన్నీర్ మసాలా దోశకి కార్న్ నేను ఒక 1 కప్ నేను ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే బంగాళ దుంపలు కూడా ఒక 2 బిగ్ సైజ్ వి నేను బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను అలాగే దోశ పిండి నేను థిక్ బ్యాటర్ చేసుకున్నాను కదా దాంట్లోంచి కొంచెం తీసుకొని నేను దోశ బ్యాటర్ లాగా కొంచెం పల్చిగా కలుపుకొని రెడీగా ఉంచుకున్నాను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ వేడైంది కదండి ఒక 1/2 టీ స్పూన్ నేను ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను డైజెషన్ కోసం ఇంగువ అసపోటిడా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేస్తున్నాను సో ఫస్ట్ వేసేసి ఒక్కసారి ఫ్రై చేసామంటే కారం కొంచెం తగ్గుతుందండి ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మాడిపోకుండా మాత్రం చూసుకోవాలి సో ఇప్పుడు నేను అల్లం వేస్తున్నాను అల్లం ఒక 1/2 టీ స్పూన్ కరివేపాకు సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఉల్లిపాయలు ఆనియన్స్ మాడిపోకుండా ఉండాలంటే బ్లాక్ అయిపోకుండా ఉండాలంటే మనం ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఒక 1 మినిట్ అయితే అయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రై అయిపోయి కదా ఆనియన్ దీంట్లో కార్న్ వేసుకుంటున్నాను బాయిల్ చేసుకున్న కార్న్ సో డ్రై స్పైసెస్ కూడా నేను వేసుకుంటాను సాల్ట్ వేసేసాను కదండి ఇప్పుడు హల్దీ పౌడర్ అంటే పసుపు ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటాను అలాగే ధనియాల పౌడర్ అదేమో నేను క్రష్ చేసుకున్న ధనియాలు వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం గరం మసాలా కూడా నేను వేసుకుంటాను గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ కార్న్ పన్నీర్ మసాలా దోశకి ఏంటంటే కొంచెం గరం మసాలా వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి అందుకని వేసాను నేను ఆలు వేసుకుంటాను ఆయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ కి నేను మగ్గించుకుంటాను అన్నమాట దగ్గర పడే వరకు చేసుకుంటాను అలాగనే ఎక్కువ డ్రై అయిపోకుండా గట్టిగా అయిపోకుండా మాత్రం మనం చూసుకోవాలి సో ఒక 30 సెకండ్స్ తర్వాత కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కార్న్ పన్నీర్ మసాలా దోశ వేసి మీకు చూపిస్తాను నేను దోశ పాన్ రెడీగా ఉందండి చాలా ఫుల్ వేడిగా ఉంది అంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకుని నార్మల్ టెంపరేచర్కి తీసుకురావాలి అన్నమాట ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ప్యాన్ అంతా కూడా ఇలా గ్రీస్ చేసుకున్నామంటే దోశ తీయడానికి ఈజీగా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను దోశ వేసిన తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో మీరు పెన్ సైజుని బట్టి అంటే ప్యాన్ సైజుని బట్టి మీరు వేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి కొంచెం కలర్ మారుతుంది అని అన్నప్పుడు మాత్రం మీరు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద స్టఫ్ ఏంటేం చేయాలనుకున్నారో అదంతా స్టఫ్ చేసేయాలి మిగతాదంతా ఏంటంటే లో ఫ్లేమ్లోనే అవుతాయి ఏంటంటే కరెక్ట్గా మనకి కింద బ్రౌన్ అవుతుంది మాడిపోకుండా ఉంటుందన్నమాట ఆలు కార్న్ ఇది ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని
గ్రేటెడ్ పన్నీర్ కూడా నేను వేసుకుంటున్నాను. పెద్ద గ్రేటర్లోంచి చేసుకుంటే మనకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో పన్నీర్ ఫేవరెట్స్ అంటే మీరు ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కార్న్ పన్నీర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను. సో ఒక 10 సెకండ్స్ అయితే అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది అంతా కూడా ఈజీగా వచ్చేసింది కదా. ఫస్ట్ ఒక 10 సెకండ్స్కి మనం హైలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి దోశ. ఆ తర్వాత మనం ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టఫ్ అంతా వేసుకొని దీంట్లో కావాల్సిందంతా వేసుకుని ఫ్లేమ్లోనే మనం ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది తీసేసి కార్న్ పన్నీర్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేసి చూడండి. నేను 2 రకాల పొడులు పెట్టుకున్నాను, ఒకటి దోశ ఇడ్లీ పొడి, ఇంకొకటి కరివేపాకు పొడి అన్నమాట. సో రెండు కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి కొబ్బరి చట్నీ చేశాను. నెక్స్ట్ కొంచెం టమాటా అండ్ పండు మిరపకాయలు పచ్చడి అండి, ఇది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ఇది నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే టిఫిన్ సాంబార్ కూడా చేశానన్నమాట. కార్న్ పన్నీర్ మసాలా దోశ మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.